మీకు ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చాయి? పొరపాటున సున్నా వచ్చినా బాధపడకండి, రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోండి. గన్ షాట్గా మీకు 75 మార్కులు గ్యారంటీగా వచ్చేస్తాయి. మా మాట నమ్మలేకపోతే ఈ స్టోరీ చూడండి. ఇంటర్ వాల్యుయేషన్లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వరంగల్కు చెందిన ఓ విద్యార్థికి ఎకనామిక్స్లో సున్నా మార్కులొచ్చాయి. దాంతో అతడు రీవాల్యుయేషన్కు అప్లై చేసుకోగా 75 మార్కులొచ్చాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డ్ సెక్రటరీనే నిర్ధారించడం విశేషం. ఈ ఏడాది రీవాల్యుయేషన్కు 20,000 మంది అప్లై చేసుకున్నారు. వీళ్లలో 4,000 మందికి గణనీయంగా మార్కులు పెరిగాయని బోర్డు సెక్రటరీ తెలిపారు. వాల్యుయేషన్లో లెక్చరర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని బోర్డు విమర్శించింది. ఇలాంటి లెక్చరర్లను సస్పెండ్ చేయడంతో పాటు భారీ జరిమానా కూడా విధించి క్రిమినల్ కేసు కూడా పెడతామని బోర్డు అధికారులు చెబుతున్నారు. 50,000 మంది టీచర్స్ దిద్దుతారు పేపర్లు. 1,10,000,000 పేపర్లు ఉంటాయి. ఈ పేపర్లలో మనము ఈసారి మాత్రం మేము చాలా క్లియర్గా చెప్పాము, ఏమాత్రం తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక రోజుకి 30 పేపర్లకు పైన ఒక వాల్యూయర్ దిద్దడానికి వీలు లేదని గట్టిగా చెప్పాము. అయినా సరే కొన్ని దగ్గరలో హ్యూమన్ ఇది కదా, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంటర్ వాల్యుయేషన్ విధానంపై పేరెంట్స్ మండిపడుతున్నారు. వాల్యుయేషన్లో లెక్చరర్ల నిర్లక్ష్యంతో విద్యార్థులు నష్టపోతున్నారని వాపోతున్నారు. ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఉన్నప్పుడు జాగ్రత్తగా వాల్యుయేషన్ చేయించాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాల్యుయేషన్ వ్యవస్థలో మార్పులు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. రీకౌంటింగ్ చేయాలంట, రీకౌంటింగ్ చేయరు, రీవాల్యుయేషన్ చేయరు, ఓన్లీ వెరిఫై చేస్తారంట. జస్ట్ వెరిఫై చేసి చూస్తున్నారు, పెట్టేస్తున్నారు. మేము ఏం చేయం, దానికి చేంజ్ కాదని అట్టనే పెట్టేస్తున్నారు. జస్ట్ కంప్లీట్లీ ఎట్లండి, హౌ 60 ఫస్ట్ ఇయర్లో 60 out of 60 తెచ్చి 39 ఎట్లా వస్తాయి జువాలజీలో? అంటే పర్ఫెక్ట్ మంచి ఎంసెట్ రాసింది, పక్కనే మంచి రాసింది ఎంసెట్. ఇప్పుడు దీంతోనే 25% ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్లో, దానివల్ల ఎంత ర్యాంక్ తగ్గిపోతుంది. రీవాల్యుయేషన్లో మొదట వచ్చిన మార్కుల కంటే 3 మార్కుల కన్నా ఎక్కువ వస్తే వాల్యుయేషన్ చేసిన లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. గత ఏడాది 1,500 మంది లెక్చరర్లపై చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది 2,000 మంది లెక్చరర్లపై చర్యలకు సిద్ధమవుతున్నామని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. 3 పైన కనుక ఎవరైనా వాల్యూ చేసిన వాడికి తేడా వస్తే ప్రతి మార్కుకి 1 సంవత్సరం పాటు అతన్ని డీబార్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ టీచర్ అయినా సరే, ప్రైవేట్ వాడైనా సరే, 1 సంవత్సరం పాటు అతన్ని ఎగ్జామినేషన్ డ్యూటీలో లేకుండా డీబార్ చేస్తాం. అదేవిధంగా 1,000 నుంచి 10,000 రూపాయల వరకు అపరాధం వేస్తాం. వాల్యుయేషన్ డ్యూటీలో వేలాది మంది లెక్చరర్లు పాల్గొనడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని బోర్డు సమర్థించుకోవడం విశేషం. మరోసారి పెట్రో వాత తప్పేట్టు లేదు. పెట్రోల్ డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో జరిగే మంత్రుల బృందం భేటీ ఓకే చెప్పడమే తరువాయి. నియంత్రణ ఎత్తేస్తే పెట్రోల్ డీజిల్ ధరలు 5 రూపాయల దాకా పెరగడం ఖాయం. ఇక కిరోసిన్, మంట గ్యాస్ కూడా మరింత భారమైపోతాయి. కిరోసిన్ 6 రూపాయలు, వంట గ్యాస్ 100 రూపాయలు. కిరోసిన్, వంట గ్యాస్ ధరలు కావివి. ప్రతిపాదనలో ఉన్న పెంపు మొత్తం పెట్రో ఉత్పత్తుల ధరలపై కిరీట్ ఫారిక్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దీనిపై జూన్ 7 ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల బృందం తుది నిర్ణయం తీసుకుంటుంది. సిఫార్సుల్ని అమలు చేస్తే కిరోసిన్ 6 రూపాయలు, వంట గ్యాస్ 100 రూపాయలు పెరగడం ఖాయం. పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలన్న ఫారిక్ కమిటీ సిఫార్సులపై మంత్రుల బృందం చర్చిస్తుంది. నియంత్రణ ఎత్తివేతకు ఇదే సరైన సమయమంటున్న మంత్రుల్లో ఎక్కువ మంది ధరల పెంపుకు మద్దతిస్తున్నట్టు సమాచారం. దీంతో పెంపు తప్పదని స్పష్టమవుతోంది. కొన్నాళ్లుగా క్రూడాయిల్ రేట్ $70 అటు ఇటు కదులుతోంది. నియంత్రణ ఎత్తేస్తే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఎప్పటికప్పుడు పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. చమురు సంస్థలు 15 రోజులకోసారి ధరల్ని సమీక్షిస్తాయి. ఇది ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్ఆర్ ఆయిల్, షెల్ ఇండియా లాంటి ప్రైవేట్ కంపెనీలకు కలిసి వస్తుంది. సబ్సిడీల వల్ల ప్రస్తుతం అవి రిటైల్ సేల్స్లో భారీ నష్టాల్ని చూడాల్సి వస్తుంది. That's all for now. మరికాసేపట్లో 30 మినిట్స్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి టీవీ 9.